అమెరికన్ ఫెడరల్ కోర్టులో బ్రిస్టల్లో జరిగినటువంటి విచారణలో ప్రొవైడ్ చేశారు, కోర్టుకి సమర్పించారు, కోర్టు దాన్ని విశ్వసించింది, అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రేపో మాపో అదానీని అరెస్ట్ చేస్తారు. తొలుత భారత ప్రభుత్వానికి దౌత్యపరంగా పలానా దోషిని మాకు అప్పగించండి అని రాస్తారు. రాసినప్పుడు భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీతోనే అదానీకి ఉన్న సాన్నిహిత్యరీత్యా వీళ్ళు అప్పగించవచ్చు, అప్పగించకపోవచ్చు. ఒకవేళ అప్పగించకపోతే కోర్టు ఆర్డర్ వేసింది కాబట్టి రెడ్ కార్నర్ నోటీసు జారీ అవుతుంది. ఒక్కసారి రెడ్ కార్నర్ నోటీసు జారీ అయితే ఎక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా తక్షణమే అదుపులో తీసుకుని సమాచారాన్ని అమెరికా అధికారులకి అందిస్తారు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లన్నీ మళ్ళీ అదానీ చేతుల్లోనే ఉన్నాయి, కాబట్టి అక్కడ కూడా అదానీ తప్పించుకోవచ్చు. భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లు తన చెప్పు చేతుల్లో పెట్టుకుని కొనుగోలు చేసి వాటిని ఇతర పద్ధతుల్లో వాటన్నిటిని స్వాధీనం చేసుకుని తన దగ్గరే పెట్టుకున్నారు కాబట్టి భారతీయ విమానాశ్రయాల్లో అదానీకి రక్షణ ఉండొచ్చు. అదానీతో పాటు ఈ కేసులో దోషులుగా ఉన్నటువంటి 8 మంది కూడా ఒక్కసారి రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిన తర్వాత ఎక్కడ బయటికి వెళ్ళినా కానీ తక్షణమే అదుపులో తీసుకునే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అదానీ అరెస్టు ముంగిటున్నాడు, అరెస్టు చేసేటువంటి ప్రమాదం ఉంది. ఆయన దానికి చాలా చాలా రకాల న్యాయ పోరాటం చేస్తాం, ఇందులో ఎటువంటి తప్పిదం జరగలేదని చాలా చాలా మాటలు చెప్తున్నారు. అవన్నీ నిజమే అనుకున్నప్పటికి కూడా ఈ కేసులో అమెరికన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కాబట్టి అదానీని అరెస్ట్ చేసే అవకాశమే ఎక్కువ ఉంది. దాని నుంచి కూడా కాపాడడానికి ఇక్కడ సెబీ నుంచి హిండెన్బర్గ్ రాసినటువంటి అనేక అవినీతి కుంభకోణాల నుంచి అదానీని కాపాడారు కాబట్టి అదే పరంపరలో ఇప్పుడు అమెరికన్ కోర్టు నుంచి కూడా కాపాడే అవకాశం ఉందని కూడా కొందరు భావిస్తున్నారు. అక్కడ కూడా కాపాడడానికి భారత ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తే అది వేరే పార్ట్, కానీ అదానీ అరెస్టు ముంగిటున్నప్పుడు ఆ కేసులు ఆ ఒప్పందాలకు కారణమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోనే మూలాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఈ కేసులో ఒప్పందాలు రద్దు చేసుకునే దమ్ము చంద్రబాబుకి ఉందా? ఒప్పందాలు రద్దు చేసుకోవాలని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించగలరా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం అదానీతో చేసుకున్నటువంటి ఈ అవినీతికర లంచపూరిత అక్రమమైనటువంటి ఒప్పందం నుంచి బయట పడగలరా? 100 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపేటువంటి దీని నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడతారా? ఇది కీలకమైన ప్రశ్న. దాన్ని రాకుండా, ఆ విషయం చర్చకు రాకుండా, అది ప్రజల దృష్టికి రాకుండా ఇందులో చంద్రబాబు పూర్తి సచ్చీలుడు, చంద్రబాబు పాత్ర ఏమి లేదు, చంద్రబాబు అంత నిజాయితీ పరుడే, జగన్ లంచగొండి, జగన్ అవినీతి పరుడు అని మాత్రం పరిమితం చేసేందుకు ఈనాడు ఆంధ్రజ్యోతి, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రయత్నం చేస్తున్నాయి. జగన్ ఒప్పందంలో ఎటువంటి తప్పు లేదు, జగన్ అంతా పూర్తిగా రాష్ట్ర ప్రజల కోసమే ఒప్పందం కుదుర్చుకున్నాడు, ప్రజలకు మేలు చేస్తాడు అని ఇంకొక సెక్షన్ దీన్ని సమర్థించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే సాక్షి అదానీ మీద కేసును కూడా ఫస్ట్ ఫేజ్లో వేయకుండా దాచి పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఇరు శిబిరాలు కలిసి, ఇద్దరు కలిసి, రెండు శిబిరాలు, ఒకవైపు పవన్ చంద్రబాబు నాయుడు, రెండో వైపు జగన్ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల భారాన్ని మోపేటువంటి అతిపెద్ద లంచపూరిత కుంభకోణం నుంచి బయటపడేందుకు సిద్ధంగా కనిపించడం లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఇందులో దొందులాగే అదానీతో వ్యవహరిస్తున్నారు. అదానీ అవినీతి లంచాలతో మమేకం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇద్దరూ కలిసి ప్రజల్ని పీడించడానికే పరిమితం అవుతున్నారు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ వ్యవహారాన్ని కొంతమేరకే పరిమితం చేస్తున్నారు, కొన్ని వ్యవహారాలకే సరిపెట్టేస్తున్నారు. దీనికే ముడిపెట్టేసి జగన్ అదానీ అంతవరకే ఈనాడు ఆంధ్రజ్యోతి పరిమితం చేసేస్తే అదానీ జగన్ వద్ద ఎటువంటి తప్పు జరగలేదన్నట్టుగా సాక్షి ఇద్దరూ కలిసి మసిపూసి మారేడికాయ చేసి ప్రజల మీద మాత్రం భారం వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలు మాత్రం దీన్ని అర్థం చేసుకుని ఇంత పెద్ద అవినీతి స్కామ్లో ఆధారాలతో సహా అమెరికాలో పట్టుబడినటువంటి అదానీ కంపెనీతో ఒప్పందాలని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేయాలి, ప్రజలు కోరాలి, ప్రజల నుంచి అటువంటి అభిప్రాయం బలపడాలి, ప్రజలు దాన్ని ఆశించాలి. ఈ అదానీతో ఒప్పందం కుదుర్చుకుంటేనే ఇప్పుడు ప్రతీ నెల మన మీద మోపుతున్నటువంటి ట్రూ అప్ ఛార్జీలు, ఎఫ్ఈపిసిఏ ఛార్జీలు, ఇతర హిడెన్ ఛార్జీల రూపంలో విద్యుత్ ఛార్జీల పేరుతో మనల్ని వాయించేస్తున్నటువంటి దాని నుంచి కాసింతైనా ఉపశమనం దక్కుతుంది. లేదంటే ఈ ఒప్పందాలు ఒప్పందాలుగానే ఉంటాయి, 4-5 రోజులు మీడియాలో జగన్ చుట్టూ జ్యోతి ఈనాడు విషం జల్లుతాయి, అదే జగన్ కాపాడడాని కోసం సాక్షి రకరకాల కహానీలు చెబుతుంది, వీళ్ళు వాళ్ళు అందరూ సేఫ్ జోన్లో ఉంటారు, ఈ ఒప్పందాలు ఈ అన్ని సాగుతూ ఉంటాయి, వీటన్నింటి భారాన్ని ప్రజలే భరించాల్సి ఉంటుంది. ఈ 2,090 కోట్ల రూపాయలు, లేదంటే జగన్కి ఇచ్చిన 1,750 కోట్ల రూపాయలుగా ఈనాడు చెప్తున్నటువంటి అదానీ ఇచ్చిన లంచం,
ఇది ఎక్కడదో కాదు, ప్రజలదే. ప్రజల జేబుల్లోంచి ట్రూ అప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు, ఎఫ్ఈపిపిఏ ఇలాంటి అనేక రూపాల్లో అనేక పేరులతో వసూలు చేసిన దాంట్లో అదానీ కొంత తిని జగన్కి కొంత కట్టబెట్టినట్టుగా, ఇప్పుడు జగన్ తర్వాత చంద్రబాబుకి అలాంటి వాటాలు ముట్ట చెబుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లంచాలు ఇస్తున్నారంటే కార్పొరేట్లు ఎక్కడి నుంచో తెచ్చేవారు, మళ్ళీ ప్రజల నుంచి, మళ్ళీ మన జేబుల నుంచి కొల్లగొట్టి మళ్ళీ వాళ్ళకి వాళ్ళు మేపుతారు, వాళ్ళు వీళ్ళ కోసం పనిచేస్తారు. ఇక్కడ చంద్రబాబు, జగన్, పవన్ వీళ్ళెవరూ నాయకులతో సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఇలాంటి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడో ఆధారాలతో సహా బయటపడింది. వీళ్ళు ఎవ్వరూ కూడా మనకి భారాలు వేస్తూ, మన జేబులు కొల్లగొడుతూ, మన నుంచి, ప్రజల నుంచి, సామాన్యుల నుంచి, నిరుపేద నుంచి, ఇంట్లో ఒక బల్బు రెండు బల్బులు వేసుకునేటువంటి పేదోడి జేబులోంచి కూడా రూపాయి రూపాయి పైసా పైసా కొల్లగొట్టి ఈ లంచాలు, ఈ వ్యవహారంతో ఇంత పెద్ద కార్పొరేట్ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఇలాంటి వాళ్ళని వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుని మనల్ని మరింత దోచేందుకు, మరింత చాకచక్యంగా, సమర్థవంతంగా, మరింత దొంగదారిలో ప్రజల మీద భారాలు వేసేందుకు సిద్ధపడతారు. ఇది అదానీ అసలు స్కాము, అసలు బాగోతం. ఇది మన జనాలకు అర్థం కావాలి.